వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తన్నమస్సాత్వికం శివం. ఆ పెట్టిలకేంటి మోసుకొస్తాను? పర్వాలేదా? ఏనమ్మా? పర్వాలేదయ్యా, నేను తీసుకెళ్ళగలను. ఎవరు సామాన్లు మోసుకెళ్తే మేము బతికే తిట్టగమ్మా. సరే 4 రూపాయలు ఇయ్యమ్మా. చూడు, నన్ను విసిగించుకో. సరే 3 రూపాయలు ఇయ్యమ్మా, గొంతు ఎండిపోతుంది. నీ పేరు చెప్పు, సారా తాగుతాను. ఇదిగో ఆటో స్టాండ్ కూడా వచ్చేసింది, ఇక నన్ను వదులుతావా? స్టేషన్ నుంచి ఎంత దూరం లాక్కొచ్చారు? 2 రూపాయలు ఇయ్యిందా, నేను వెళ్ళను. చూడు, ఆకలి వేస్తుందంటే చెప్పు, 2 రూపాయలు కదా, 5 రూపాయలు ఇస్తాను. కానీ ఊరి కొత్తదాన్ని కదా, అని నన్ను మోసం చేయాలనుకుంటే నీ ఆటో నా దగ్గర చల్లం. తాగుబోతున్నా ఇయ్యాల. హలో, నువ్వు రామా? రై, మొన్న హిందీ పిల్లని తీసుకెళ్ళావు, చాలదు, ఈ పిల్లని నాకు వదిలే, లేదంటే ధూల్ ధూల్ అయిపోతే జాగ్రత్త. పిల్ల పారిపోతుందా? ఇది 2 టౌన్, మా సొంతం. ఓహో, ఆనాడు మహాత్మా గాంధీ గారు తెల్లవాళ్ళని అన్నట్టు అన్నాడు రా ఈ 2 టౌన్ భక్తుడు. దండ పెట్టుకుందామా? మన ఆట వాడందరం తీసుకొద్దాం పదా. Thank you.
ఆ పిల్ల పారిపోయింది. దిగేలా పిల్లని తీసురా. అదితే శుక్రవారం పూట మర్డర్ చేయాల్సి వస్తుంది. అమ్మా నాన్నకి చెప్పకుండా దొంగల బండి ఎక్కువ వచ్చేసావా? పేయించినోడు కడుకునో కాయ పారేసిపోయాడా? చూస్తే నాలాగా పెద్దగా చదువుకున్నదాన్ని కాకపోయినా చదువుకున్నట్టే ఉన్నావు. ఇంత చెప్ప పెట్టకుండా ఒంటరికి రావచ్చా? అవును ప్రభు, ఈ పిల్లని ఏం చేద్దాం? మనకెందుకురా, పోలీసులు కప్పచెప్తాం. రాయ్, ఆ పిల్ల నోరు ధరని మాకు అట్ట గడ్డి పట్టుకో. లేవలే, అసెంబ్లీకి వస్తా. చెయ్యి తీసేవా, విషమం ఇంటుంది, జాగ్రత్త. నీకు బుద్ధి లేదా? ఎవరు చెప్పారు నేను ఇంటి నుంచి పారిపోయేచ్చానని? నేను ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఈ రాత్రి గడపడానికి నేను చోటు ఎదుగుతుంటే నన్ను బలవంతంగా స్టేషన్కి లాక్కొస్తారా? అవును చెవులేదు, నేను చాలా ఇంత చదువు చదువుకున్నాను, 7వ క్లాస్ లో కూడా ఇది నాకు చెప్పలేదే. లోపల పదండి, ముందు మీ ఇద్దరు మీద కంప్లైంట్ ఇస్తాను. అమ్మా 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 తల్లి, ఏదో మహిళా సేవ చేద్దామని ఎంత కష్టపడ్డాం. ఇప్పటికే ఈ స్టేషన్ లో గాంధీ నెహ్రూతో పాటు నా ఫోటో కూడా పెట్టారు. నీకు దండం పెడతా, వద్దు. ఏమిటా శబ్దం, ఎవరిదే? చూసాడంటే పిల్లకి డేంజర్. మా పిల్లమండి, కొత్తగా కాపడానికి వచ్చింది. ఊళ్ళోకి రాగానే పోలీస్ స్టేషన్ చూస్తానని పోలేరమ్మకు మొక్కుకుంది, తీసుకొచ్చా. బస్సు ప్రయాణం పడదండి, వాంతులు వస్తున్నాయి. తీసేసాను అనుకోండి మీ యూనిఫార్మ్ నిండా కక్కేస్తుంది, తీయమంటారా? వద్దు. మీద కక్కుతానంటావేంటి? కాకి బట్టలు చూస్తే దాన్ని కక్కొచ్చేస్తుంది నీకు. పొద్దున వరకు నేను ఎక్కడ ఉండను. ఇక్కడే ఉండు. అమ్మా వద్దు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్. అగ్గి పెట్టుందా? లేదు, లైటర్ ఉంది. థ్యాంక్ యూ. ఓసి కేసు. లలితరాలు ఏమిటి? కాపురానికి వెళ్ళింది. అబ్బా బ్యాడ్ లక్. మరి మన కడుపుతో ఉంది. అబ్బా ఇంకా బ్యాడ్ లక్. పెళ్ళై 3 నెలలుగా అయింది. వాళ్ళ ఆయనకి ఉద్యోగం లేదట, అదే పని మీద ఉన్నాడు పాపం. ఓహో, హాయ్ బేబీ. హాయ్ హాయ్ హాయ్. నన్ను చూసి నవ్వింది. తమ బొంద, ఆ పిల్ల ఈ పిల్లవాడిని చూసి నవ్వింది. కాదురా, నన్ను చూసి నవ్వింది. నన్ను చూసి నవ్వింది. వయసులో పెద్దవాడు నాకు వదిలేరా? ఇది చాలా అన్యాయం డాడీ. బయటకు వచ్చినప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలంటో, అసలు విషయానికి వచ్చినప్పుడు పెద్ద చిన్న తేడా చెప్పి ఛాన్స్ కొట్టడానికి ట్రై చేస్తావు. హాయ్ సుందరి, అందాలన్నీ చిందులేస్తున్నాయి, కొంచెం పొందిగ్గాలడు. షట్ అప్ యు ఫూల్. డైలాగ్ మీది, చివాట్లు నాక. వయసులో అడ్వాంటేజ్ అదేరా? కండుగుట్టిన రెస్పాన్స్ లేదు. ఏమిట్రా అసలే సైటు, అందులో నల్ల కళ్ళద్దాలు ఎలా కనిపిస్తుంది డాడీ? ఓహో అదా. రే, ఎవరో కొత్త సెల్ఫీ వస్తుంది చూసావా? హాయ్ హాయ్. మరి రెస్పాన్స్ ఇచ్చింది రా, రెస్పాన్స్ ఇచ్చింది. కనిపిస్తాయి. నువ్వు వెళ్ళి పెళ్ళి అయిందో లేదో అడ్రస్ ఇవ్వడం కొంచెం కనుక్కురా. రెస్పాన్స్ ఇచ్చిందిగా, ఇటే వస్తుంది, నువ్వే అడుగు. ఏమండి, మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? అయిందండి, ఒకే ఒకసారి. ఆ విషయం నాకు ముందే తెలుసు. అంతేకాదమ్మా, నువ్వు కాఫీ ఇచ్చి పంపించావు కదా, ఫ్లాస్క్ లో విస్కీ ఉంది. పిల్లల్ని చక్కగా చదువుకో బాబు, గుడికి వెళ్ళు బాబు అని ఎవరన్నా చెప్తారు, కానీ ఇలా తాగు బాబు, ఆడపిల్లల్ని అల్లరి చేయి బాబు అని ఏ తండ్రి చెప్పడు. కానీ ఈ తండ్రి చెప్తాడు. ఎందుకో తెలుసా, ఈ కాలం పిల్లలు ఎలాగో తాగకమానరు, తిరగకమానరు. అందుచేత ఎంత తాగితే మనం బాడీని కంట్రోల్ చేసుకోగలం, ఏ అమ్మాయిని అల్లరి చేస్తే మన స్టేటస్ నిలబడుతుంది అనేది వారికి తెలియజెప్పడం తండ్రిగా నా ధర్మం కదరా. అప్పుడే తండ్రి ధర్మాలు నాకు తెలియదు. ఎందుకు తెలియదురా, నేర్పుతున్నారుగా మీ నాన్నగారు. ఒక్కగానొక్క కొడుకువి, నిన్ను కాపాడుకోలేకపోతున్నాను. నమస్తే నమస్తే. చూసావా, మంత్రి గారికి స్వాగతం చెప్పినట్టు ఎట్లా స్వాగతం చెప్తున్నారు? దిగు సెట్టో, ఇదే మా సామ్రాజ్యం, దీనికి మా ప్రభువే చక్రవర్తి. అల్లది గది 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 గదిగో, అదే మా కోట.